ప్రభుత్వం వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు. ఆ బ్రహ్మ పదార్థంతోనే తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును వివిధ మార్పులకు చేర్పులకు దారితీసి చివరికి మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఇక్కడ బ్యారేజులు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం, అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం, సుందిల్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేర్లో పోస్తాం, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి 38,500 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను 147,000 కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష. అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అది కూడా లేదు, ఇప్పటికీ 147,000 కోట్ల రూపాయలకు చేరింది. అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే 2.5 లక్షల కోట్లు అవుతా, ఎంత అవుతా, ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు. సరే, అంచనాలు ఎట్లా పెంచిండ్రు, ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎట్లా చేసిండ్రు, సాంకేతిక పరమైన అంశాలు ఏంది, సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్ ఏంది, దాని తర్వాత జరిగిన నిర్మాణం ఏంది, నిర్మాణం తర్వాత జరిగిన నిర్వహణ ఏంది, ఇవన్నీ ఒక్కెత్తైతే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష. కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది, బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పింది అధ్యక్ష. నేను తమరి ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ఇసుకలో పేకమేడలు కట్టిండ్రు అధ్యక్ష, ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు, వాఘా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు, అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాఘా బార్డర్ ఉంటుంది, అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు, అక్కడ ఉండే ఆర్మీ. అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజును ఎవరిని చూడకుండా దాన్ని దాచిపెట్టిండ్రు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం తప్పుబట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీలలో పేపర్లలో పెద్ద ఎత్తున వచ్చింది. తక్షణమే ప్రభుత్వం తేరుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను, మీరు ఆ ఫైళ్ళు మాయమైన ఏమి మాయమైనవి, ఎవరు మాయం చేసిండ్రు, అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు ఈ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో వీటన్నిటిని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు. అందులో తీసుకున్న నిర్ణయాలు కానీ, లోపభూయిష్టమైన నిర్మాణాలు కానీ, నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యానికి సంబంధించిన చాలా విషయాలను వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక నేపథ్యంలో ఇప్పటి వరకు చాలామందికి, సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అక్కడ ఏం జరిగిందో ఏమైందో సంపూర్ణమైన సమాచారం లేదు.